నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటే ఎప్పుడూ కుదరదు టైం వచ్చినప్పుడు మారి తీరాలి కేసీఆర్ ఏమి ఆషామాషీ వ్యక్తేం కాదు అసమర్థుడేం కాదు చాలా సమర్థుడే కానీ ఒక స్థాయికి వచ్చాక ఆ సమర్థత అహానికి అతిశయానికి వేదికయ్యింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ గొప్పతనం ఒక్కటే కాదు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడా కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి మీద ఉన్న కడుపు మంట లేదా రాజశేఖర రెడ్డి కొడుకు మీద ఉన్నటువంటి కడుపు మంట రాజశేఖర రెడ్డిని సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో చివరికి తన పంతం నెగ్గించుకుంటూ అధిష్టానాన్ని కూడా కాదని డెసిషన్స్ తీసుకున్నాడు అప్పుడే ఒక కడుపు మంట ఉంది కాంగ్రెస్ అధిష్టానం ఆ తరువాత ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి అదొక కడుపు మంట ఉంది ఆ జగన్ సీఎం కాకుండా చేయడం కోసం పన్నినటువంటి వ్యూహమే తెలంగాణ విభజన అంతకుముందు అంత బలంగా ఎక్కడ ఉంది కేసీఆర్ రామన్న దీక్ష చేసే రోజు దాకా ఏమైనా ఉందా బలం టీఆర్ఎస్ఏ రెండుసార్లు కూడా సగన్ సగన్ సీట్లు సాధించింది కదా ఏది మధ్యలో పార్టీ చీలినప్పుడు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా రాలేదు కదా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ జగన్ని దెబ్బతీయడం కోసం తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టాలనుకుందో దానికి కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ని తయారు చేద్దామంటే కాంగ్రెస్ లీడర్లు ఎక్కడ అవతలోడు సీఎం అయిపోతాడో ఉద్యమం తీసుకొస్తే అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి కేసీఆర్ మీదని లీడర్ని చూపెట్టారు అది కేసీఆర్కి అదృష్టం ఇంకోటి కేసీఆర్ కూడా నా పార్టీని మీకు రాసి తెలంగాణ ఇస్తే చాలు అనగానే కాంగ్రెస్ సంతోషంతో కేసీఆర్కు దిశగా నిర్ణయాలు తీసుకుంది అందులో భాగమే జగన్ని జైల్లో పెట్టడం కానీ ఇక్కడ ఇవన్నీ కూడా అయిపోయాయి రైట్ కేసీఆర్ ఆ తర్వాత కాంగ్రెస్కి జలక్కిచ్చారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తనే గెలుపొందారు అక్కడి నుండి కాలపు నాటి కేసీఆర్గా ఉంటే బాగుండేది ముఖ్యమంత్రి కేసీఆర్గా మారారు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే చక్కగా డిసిషన్స్ తీసుకుంటే బాగుండేది ఒక రైతు బంధు లాంటి పథకాలు ఇట్లాంటివి అది ఎలక్షన్స్ ముందు మాత్రమే తీసుకున్నారు చెప్పిన హామీలు ఏవి ఆచరణ సాధ్యం కాలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పోయి మూడెకరాల స్థలాలు పొలాలు పోయి పన్నెండు శాతం ఎస్టీ రిజర్వేషన్లు పోయినాయి పన్నెండు శాతం ముస్లిం రిజర్వేషన్లు పోయినా అవన్నీ సాధ్యం కాదన్నా ఎందుకు కాదని చెప్పినటువంటిది అది పక్కకు పోయింది ఓవరాల్గా వచ్చాడు కేసీఆర్ కేవలం ఒక అతిశయంతో కూడినటువంటి స్టేజ్లోనే నడుపుతొచ్చారు ఇప్పుడు మారక తప్పదు జనంలో తిరగాల జనం మాటినాలి అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అలా మాటినే వాడావుడు కార్పొరేటర్లు నాయకులు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో గెలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు కష్టపడి వచ్చినోళ్ళు ఉద్యమాలలో పోరాడి వచ్చిన వాళ్ళు అనేక ఎదురు దెబ్బలు తినొచ్చినోళ్ళు డబ్బులు లేకుండా గెలిచినోళ్ళు పార్టీ ఇమేజ్తో గెలిచినోళ్ళు వాళ్ళందరికీ ప్రజా సమస్యలు తెలుసు ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు తర్వాత కాలంలో వచ్చినటువంటి కొంతమంది ధనవంతులైన నాయకుల్ని పక్కన పెడితే అందరికీ కూడా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతా తెలుసు ప్రజా సమస్యలకు తెలియని వాళ్ళు ఎవరు లేరు అది పరిష్కరిద్దామంటే ఎవరు పరిష్కరి అధికార పక్షం మనమే పరిష్కరిద్దామంటే వినే అధికారు లేడు అధికారులు ఎవరు మాట్లాడినా కేటీఆర్ పేరు చెప్తారు కవిత పేరు చెప్తారు హరీష్ రావు పేరు చెప్తారు కేసీఆర్ పేరు చెప్తారు వీళ్ళని అసలు తీసిపడేస్తున్నారు వాళ్ళు దా అలాంటి స్టేజ్ కల్పించింది ఎవరు కేసీఆర్ పవర్ని తన కుటుంబం చేతిలోనే పెట్టుకుని గ్రౌండ్ లెవెల్కి లేకుండా చేయటం దానివల్ల ఏం చేయలేకపోయారు దాని పర్యవసానం వరుస ఎదురు దెబ్బలు ఎప్పుడైనా మార్చుకుంటారా లేదా అనేది చూడాలి